రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి లక్షలాది మందిలో ఒక ఉద్యమ స్ఫూర్తిని నింపిన నాయకుడు తునిలో జరిగిన కాపు గర్జనలో ఒక ముందుండి నడిపిన ప్రజానాయకుడు అండ్ అవినీతి విషయంలో వెనకడు వేయకుండా ప్రశ్నించే ప్రజా నాయకుడు అని చెప్పచ్చు ఆయన మంచాల సుధాకర్ నాయుడు గారు మనతో ఉన్నారు ఆయన్ని ఇప్పుడు జరుగుతున్న రాష్ట్రంలో పరిస్థితుల గురించి అండ్ సంఘటనల గురించి అడిగి తెలుసుకుందాము నమస్తే సార్ సార్ మొత్తానికి మీరు అప్పుడు కాపు రిజర్వేషన్ సంబంధించి ప్రభుత్వానికి ఆపోజిట్గా దాదాపు పదమూడు జిల్లాల తిరిగి లక్షలాది మందిని తెప్పించారనుకోవచ్చా లేకుంటే వాళ్ళే వచ్చారనుకోవచ్చా అండ్ ఇప్పుడు వాళ్ళందరూ ఏమయ్యారు ఆ నాయకులు కానీ ఆ జనాలు కానీ ఇంత జరుగుతున్నా ఏమైంది సార్ అసలు మీ మైరా టీవీ యాజమాన్యానికి మీ స్టాఫ్ అందరు కూడా నేను ఒక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇప్పటివరకు నేను అనేక మంది ప్రముఖుల్ని నేను ఇంటర్వ్యూ నేను చేశాను మొట్టమొదటిసారిగా మీ మైరా మీడియా నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు మీకు అందరూ కూడా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది అనుకోకుండా జరిగిన సంఘటన వాస్తవంగా ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ తుని ఉద్యమంలో కీలకంగా మీరు పాత్ర వహించారు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగారు లక్షలాది మంది జనం వచ్చారు జనాన్ని తీసుకొచ్చారా వాళ్ళు వచ్చారా అని అడుగుతున్నారు ఇది ఎక్కడ ఈ ఉద్యమం ఏంటంటే ఇది సీక్రెట్గా జరిగిన ఉద్యమం కాదు అసలు ఇది ఈ కాపు సమస్య అనేది గత ఎన్నో సంవత్సరాలుగా ఒక స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ రిజర్వేషన్ కోసం పోరాడుతూనే ఉన్నారు వాస్తవం ఏంటంటే మన మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజయ్ గారు అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారంగా దీని రిజర్వేషన్స్ అందరితో పాటు కాపులు కూడా కల్పించారు సంజీవి గారు కూడా దాన్ని అమలుపరిచారు ఆ తర్వాత ఎప్పుడైతే నీలం సంజీవ రెడ్డి అని ఆయన వచ్చాడో అక్కడి నుంచి ఏమైనా కాపులకి డివైడ్ అండ్ రూల్ పాలసీ చేసి మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిసి ఉండేది కాబట్టి ఈ సంఖ్య ఎక్కువ ఉంది అనే పేరుతో అత్యధిక శాతం ఉన్నారు కాబట్టి వీళ్ళు డివైడ్ చేయాలని కొంతమందిని తెలంగాణలో మున్నూరు కాపులుగా ఉత్తరాంధ్రలో తూర్పు కాపులుగా అట్లాగే మన దగ్గర మాత్రం కాపులు కాబట్టి వాళ్ళిద్దరికైనామో బీసీ రిజర్వేషన్ కల్పించి ఈ ఆంధ్రాలో ఉన్న వీళ్ళందరూ కూడా సిలిగా చేయడం జరిగింది అప్పటి నుంచి వీళ్ళు అడుగుతూనే ఉన్నారు కావాలి రిజర్వేషన్లు కావాలి రిజర్వేషన్లు కావాలి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఆయన హామీ ఇచ్చాడు నేను ఇస్తే రిజర్వేషన్లు చేస్తాను దానికి అనుగుణంగా అనేక సార్లు మా రిజర్వేషన్లు హామీ ఇచ్చారు కాబట్టి చేయండి అని అడగటం జరిగింది సరే నా వంతుగా నేను ఎందుకు వెళ్ళాను మీరు అడిగినకి వస్తానండి నేను ఎందుకు జనాలను తీసుకొచ్చానన్నారు నేను ఎవరిని ఒక రూపాయి ఖర్చు పెట్టి తిరగలేదు నా ఎమ్మడి నా కార్లు నా జనం నాతో ఉన్నవాళ్ళు ఈ తప్ప ఈ డబ్బులు పెట్టి చేసిన ఉద్యమం కాదు నేను అదే కులంలో పుట్టాను కాబట్టి నాకు క్యాస్ట్ బీలింగ్ లేదు అన్ని కులాల వాళ్ళు నాతో ఉంటారు నా వ్యాపార సంస్థలు కానీ నా మీడియా ఛానళ్ళకి కానీ రెండు వందల యాభై మంది ఎంప్లాయీస్ ఉంటే అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు దీంట్లో ముఖ్యంగా నా సీఈఓగా ఒక ఎస్సీని పెట్టుకున్నాను అది పెద్ద ఆయన ఏబికే ప్రసాద్ గారు మరి ఆయన కమ్మకులవరకు చెందిన పెద్ద ఆయన ఆయన చీఫ్ ఎడిటర్గా పెట్టాను మనకు ఆ ఫీలింగ్ కూడా ఆయన పెట్టనుగా సార్ క్యాస్ట్ ఫీలింగ్ లేదంటూనే మీరు ఒక క్యాస్ట్కి ముందు అదే చెబుతున్నా ఎందుకు చేశారని చెబుతున్నా నేను ఆ కులంలో పుట్టాను కాబట్టి నాకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం కూడా చేయాలి ఎస్ఐన్ అవ్వాలి బుల్లెట్ వేసుకుని తిరగాలి అనే కోరిక ఉండేది నా కాలేజీలో చదువుకున్నది గుంటూరు ఏసీ కాలేజీలో చదువుకున్న ఎయిటీ సెవెన్ నుంచి నైంటీ వరకు ఆ సమయంలో నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగా పోలీస్ సెలక్షన్ పడి కానిస్టేబుల్ పడినా ఎస్ఐలు పడినాయి పడినప్పుడు నాతో పాటు ఉన్న రిజర్వేషన్ ఉన్న బీసీలకి ఎస్సీలకి ఏమో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్లో వాడు ఎస్ఐ అయిపోతున్నాడు మరి నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాను నేను ఎస్ఐ అవ్వాలంటే అవను డిగ్రీ కంప్లీట్ అవ్వాలా ప్లస్ ఏజ్ కూడా ఎగ్జామిషన్ లేదు అప్పుడు నాకు తెలిసిన కొంతమంది పెద్ద అధికారులు నాకు తెలిసిన తెలుసుకున్న ఏం చేయాలండి నేను ఎస్ఐనో అవ్వాలనుకుంటున్నాను మరి డిగ్రీ చదువుతున్నాను ఫైన్ ఫైన్ ఇయర్ అంటే అయ్యా ఒక మాటనండి మీకు మాత్రం రిజర్వేషన్ లేవు కాబట్టి ఏదో ఒకటి ముందు నీకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలంటే కానిస్టేబుల్కి వెళ్ళాలి ఫస్ట్ సెలక్షన్ అయితే అప్పుడు నీకు డిపార్ట్మెంట్ కొడవాలి ఎగ్జామ్షన్ ఉంటుంది ఐదు సంవత్సరాలు అన్నట్టు మరి నేను ఒక్కొక్క డిగ్రీ కంప్లీట్ చేసుకోవాలి ఎస్ఐన్ అవ్వాలని కోరిక పోతుంది ఈ గవర్నమెంట్ ఉద్యోగం కూడా రాదేమో మాకేమో వందలు కోట్ల ఆస్తులు లేవు గవర్నమెంట్ ఉద్యోగం చేయాలి నేను మా మేనమామ గారి దగ్గర పెరిగాను ఆయన హెడ్ మాస్టర్ గవర్నమెంట్ ఉద్యోగం సంపాదిస్తాను మాట ఇచ్చాను ఆయనకి ఈ తజ్జన భజనలో ఈ చదువు ఆపేసి కానిస్టేబుల్ సెలక్షన్ కానీ సెలెక్ట్ అయ్యా మరి ఈ పోలీస్ మన ఇక్కడ మంగళగిరి పెట్టాలి ఈ ట్రైనింగ్లో ఉండగా ఎగ్జామ్స్ కాస్త అయిపోయినాయి మన చదువు డిస్టర్బ్ అయింది మన లక్ష్యం నెరవేరలేదు ఎస్ఐఎన్ అయ్యి డిఎస్పి ఈ పాటి నేను డీఎస్పి అడిషనల్ ఎస్పి కేడర్లో ఉన్నారు మాతో పాటు ఉన్న అప్పుడు బీసీలుగా రిజర్వేషన్ ఉన్న వాళ్ళందరూ మరి ఆ బాధ నాలో ఉండిపోయింది సరే నేను ఎస్ఐ అవుదామని దాదాపు పదిహేళ్ల పాటు జాబ్ చేశాను కుదరట్ల ఈ రెండు కుదరలే నాకు ఆ పరిస్థితుల్లో నేను నా లక్ష్యం ఏంటంటే సరే మనం నేను ఎడిగి నా లక్ష్యం కంప్లీట్ అవ్వలేదు నేనే పది మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను జాబ్ని వదిలేసి నాకు రిటైర్మెంట్ కంపల్సరీ రిటైర్మెంట్ తీసుకొని నాకు పెన్షన్ కూడా వస్తుంది ఇప్పుడు ఎక్కడ రిమార్క్ లేకుండా నేను జాబ్ పనిచేశాను ఆ సమయంలో నేను నా ఆలోచన విధానం ఏంటంటే అది నేను ఈ బాధలు పడ్డాను అనేక మంది పిల్లల పాపం ఈరోజు రిజర్వేషన్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళ కోసం వెళ్ళాలి మనం కూడా ఉద్యమం చేసి చంద్రబాబు గారు మాట ఇచ్చాడు కాబట్టి ఆయన గుర్తు చేయాలి గుర్తు చేయాలంటే మనం ఉద్యమం చెందే జనం ఆయనకి మెసేజ్ వెళ్ళదు సీఎం గారికి కాబట్టి వాళ్ళ సపోర్ట్గా నేను వెళ్ళే అంతే అది అంతేగాని నేను ప్రత్యేకంగా పొలిటికల్ అంబిషను అదే నా పొలిటికల్ కావాలని ఒక మీడియా ఛానల్ హెడ్ నేను చంద్రబాబు నాకు బాగా తెలిసిన మనిషి నాకేదో నా ఎమ్మెల్సీ రాజ్యసభ ఇవ్వండి అంటే వాళ్ళందరూ అదే తీసుకుంటున్నారు కదా నేను ఆ టైప్ కాదు లక్షలాది మంది స్టూడెంట్స్ కోసం యువత కోసం నేను వెళ్ళడం జరిగింది నా వంతుగా నేను ఆ కులంలో పుట్టాను కాబట్టి రాష్ట్రం అంతా పదమూడు జిల్లాలు దిగాను ఉన్న విషయం చెప్పాను నేను చిన్నప్పుడు నేను ఏం పడిన బాధలు చెప్పాను ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి దాన్ని అమలు చేయడం మన స్ట్రెంత్ చూపెట్టాలి అవును స్ట్రెంత్ చూపెట్టాలి కాబట్టి కథలు రండి అయినా ఆ రోజున తిరిగాం తిరిగితే ముద్రగడ పద్మనాయ గారు పెద్ద ఆయన ఉద్యమాలు చేస్తున్నాడు కాబట్టి ఆయన నాయకత్వంలో మరి ఆయన రాష్ట్రం అంతా నేను తిరగలేనయ్యా నేను తిరుగుతాను మాట ఇచ్చాను కాబట్టి మొత్తం పదమూడు జిల్లాలు తిరగటం సార్ ముద్రగడ గారు ఇప్పుడు ఏమయ్యారు సార్ ఇంత విషయం ఇప్పుడు దాదాపుగా రాజధాని ప్రాంతంలో ఇన్ని ఇష్యూస్ అవుతున్నాయి ఇంత జరుగుతుంది ఆయన ఎందుకు బయటకు వచ్చి ఒక మాట మాట్లాడలేకపోతున్నారు ఆయన క్యాస్ట్ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఎందుకని సార్ అంటే ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఆ రోజున కాపు ఉద్యమం చేయడానికి ముందుకు వచ్చిన మా నిజం ఆయనతో పాటుగా నేను నాతో పాటుగా అనేక మంది సోదరులందరూ వచ్చారు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా బత్సహనారాయణ గారు కావచ్చు కన్నబాబు కావచ్చు అలాగే చాలా చాలామంది అవంతి శ్రీనివాస గారు కావచ్చు అనేక మంది కూడా మా ఆయన కాలం వచ్చారు ఆ రోజున వాళ్ళ పొలిటికల్ పార్టీ మేము పొలిటికల్ కాదు ఆయన క్యాస్ట్ లీడర్ అయినా నేను ఒక మీడియా పర్సన్ మే అందరం కలిసి సంఘటితంగా దీన్ని ఉద్యమం సక్సెస్ చేశాం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రం మీరు అడిగేది ఏంటంటే రాష్ట్ర ఇక్కడి నుంచి వైజాగ్ తరలిస్తున్నారు ఉద్యమం జరుగుతుంది ఆయన ఎందుకు రావట్లేదు అంటున్నారు వాస్తవం ఏంటంటే ఆయన క్యాస్ట్ ఏడరు రాష్ట్రం అంతా కాపులు ఉన్నారు ఎక్కడొచ్చినా నాకు సంబంధం లేదు నిన్న చంద్రబాబు గారికి కూడా లేఖ రాశాడు నేను అమరావతికి వ్యతిరేకం అమరావతి వెళ్ళడానికి నేను సమర్థించట్లా అమరావతి ఉండాలని కోరుకుంటున్నాను అక్కడ కానీ మీరు ఆ రోజున మేము ఉద్యమం చేస్తున్నప్పుడు ఎలా అని చేశారో మీకు తెలుసు ఆ ఇబ్బందులు మీరు అనుభవిస్తున్నారా లేదా అని మాత్రం లేఖ రాశాడు అంటే దాన్ని బట్టి చేసుకోవాలి చంద్రబాబు గారిని మాత్రం ఆయన వ్యతిరేకిస్తున్నాడు అమరావతిని సమర్థిస్తున్నాను ఓకే సార్ మీరు చెప్పారు కదా కానిస్టేబుల్గా ఒక లైఫ్ని స్టార్ట్ చేసి ఇప్పుడు నంబర్ వన్ న్యూస్ ఛానల్ పెట్టే స్థాయికి అండ్ మీరు ఒక కంపెనీ పెట్టి ఒక వంద మందికి కానీ సంథింగ్ అంతమంది ఉద్యోగాలు ఇవ్వడం కానీ ఇదంతా ఈ ఎదుగుదల ఎలా స్టార్ట్ అయింది అసలు బేసిక్గా ఏం జరిగింది సార్ మీ లైఫ్లో రెండు వేల సంవత్సరం వరకు నేను తొంభైలో నైన్టీన్ నైంటీలో నేను జాబ్లో జాయిన్ అయ్యాను అప్పటి నుంచి కూడా నేను కరెక్ట్గా చెప్పాను ఐదు సంవత్సరాలు నేను జాబ్ చేసింది మిగతా టైం అంతా నేను ఇదే మంగళగిరిలో నాకు చంద్రబాబు గారు అప్పుడు సీఎంగా ఉండేవాళ్ళు అంటే అభిమానంతో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు ఆయన ఎంపీగా ఉండేవాడు ఆయన మా గురువు గారు అనమాట ఆయనతో పాటుగా మేము ఆనాడు జాబ్లో ఉండి కూడా లీవ్ పెట్టి చంద్రబాబు గారి సపోర్ట్గా మా దగ్గర మన మంగళగిరిలో బెటాలన్ ఏరియాలో కౌన్సిలర్ని ఇద్దరు కౌన్సిలర్ని కౌన్సిలర్ నేను గెలిపించుకున్నాను మా మనుషులని డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళని వాళ్ళ వైఫ్లను పెట్టి రాజకీయాల మీద నాకు ఆసక్తి వ్యాపారం చేయాలి ఇదే కష్టం మీద మనం బయటపడితే నేను ఒక దగ్గర జాబ్ చేస్తు గవర్నమెంట్ దగ్గర జాబ్ చేస్తూ నాకు ఒక పదివేలు పదిహేను వేల జీతం వచ్చేది నా మొదటి నుంచి నేను బతకలేక దీనికి రాలేదు ఒక యాంబిషన్ వచ్చా సక్సెస్ అవ్వాలా కాబట్టి బిజినెస్ పెట్టుకొని మన భీమవరం పాలకొల సైడ్ను ఆక్వా మన చేపలు రొయ్యలు చెరువులు స్టార్ట్ చేసుకొని అట్లాగే అక్కడి నుంచి రియల్ ఎస్టేట్ రావాలి హైదరాబాద్లో స్థిరపడి నేను అంచనా జరిగేది నేను వ్యాపారంలో స్థిరపడి ఎవ్రీథింగ్ రెండు వేల సంవత్సరం నుంచి నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేస్తాను ఎవరు సహాయం లేకుండా దేవుడి నాకు ఇచ్చిన ఆయన ఆశీస్సులతో కొంతమందిలాగా ఓవర్ నైట్ నేను లక్షలు సంపాదించలేదు కోట్లు సంపాదించలేదు ప్రతిదీ అందరికి తెలిసిన విషయం నా సంగతి కానీ కొంతమంది వాదన వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంది మీరు సెటిల్మెంట్లు చేస్తారని చెప్పేసి కొంతమంది వాదన అది ఎంతవరకు నిజమంటారు సెటిల్మెంట్ అంటే ఇప్పుడు నేను ఒక స్థలం కొనుక్కున్నాను ఎవడో వచ్చి మీ మీ ఎవరో సంథింగ్ పర్సన్ వచ్చి నాదండి స్థలం అన్నాడు అప్పుడు ఏం చేయాలి నేను నాకున్న సర్కిల్లో నా నా దాన్ని నాకు డిపార్ట్మెంట్లో చేస్తున్నాను కాబట్టి నాకంతా లీగల్ కూడా నాకు సంబంధించిన లాయర్స్ ఉన్నారు కాబట్టి అయ్యా మరి ఈ స్థలం అయింది అంటున్నాడు మరి నేను కొనుక్కుంటున్నాను దీన్ని కొనుక్కుంటు వల్ల నాకు పది లక్షల లాభం వస్తుంది కోర్టుకి వెళ్తాను అంటున్నాడు కోర్టుకు వెళ్తే పది ఏళ్ళు పట్టింది అది ఏదో ఆయనకి ఆయనకేదో ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేద్దాం అని అని సెటిల్మెంట్ అనుకుంటే అది సెటిల్మెంట్లే ఓకే ఒక ప్రశాంత వాతావరణం సెటిల్మెంట్ చేస్తున్నారు ఇప్పుడు మిమ్మల్ని దారిని వెళ్తా మీ మీడియా మీరు నిన్న అమరావతి ఉద్యమంలో మీరు తీస్తున్నారు మిమ్మల్ని వాడు కావాలని వచ్చి మేమే రాళ్ళు వేసుకుంటారు అద్దం పగిలిపోయింది అయ్యా పొరపాటున తగిలిందండి పదివేలు ఇచ్చి అర్థం వేసుకున్నారు సెటిల్మెంట్ అంటారు దాన్ని కేసు పెట్టి నాలుగేళ్ళు తిరుగుతారా మీరు చెప్పండి ఒక సెటిల్మెంట్ అంటే ఓకే ఇప్పుడు మా నేను మీడియా చైర్మన్ ఉన్నప్పుడు ఇక్కడ మన సుద్దుపల్లి దగ్గర కనాలక్ష్మి గారు గారు ఒక సంక్రాంతి గిరిస్ గెస్ట్కి వెళ్ళాం వాస్తవంగా ఆ ఊర్లంతా రెడ్డిలు అంట నాకు తెలియదు అంతా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేము నైట్ వెళ్ళినాం ఇది కరెక్ట్ మూడేళ్ళ క్రితం రెండు వేల పదిహేడు సంక్రాంతికి ఇదే రోజు అనుకో కనం రోజున సంక్రాంతి రోజు మేము వెళ్ళినప్పుడు అక్కడేదో జనాలు పెట్టుకొని వీళ్ళందరూ కాపులు వాళ్ళందరూ తీసుకెళ్ళారంట వాళ్ళందరూ రెడ్లందరూ ఆపేసి ఎవరో తెలియక పట కొట్టారు నేను అక్కడ కారులో ఉన్నాను నా ముందు మా వీడియో కెమెరామెన్ని కొట్టేసి మా కెమెరా పగిలిపోయినాయి పైలిపోతే అందరూ ఏమన్నారంటే కేసు పెట్టారు నా ఉద్దేశం వీళ్ళంతా నాకు ఎవరితో గొడవలేదు అసలు కరెక్ట్ మీరు చెప్పిన సెటిల్ చేసుకుంటా గొడవ లేకుండా సెటిల్ చేసుకుంటా నేను నష్టపోయినా కార మన కెమెరా మ్యాన్ వచ్చి సార్ కెమెరా పైలిపోయాను సార్ ఎంత కెమెరా కాస్ట్ అండి మూడు లక్షలు సార్ ఇది పెద్ద కెమెరా సార్ అన్నాడు ఏం చేద్దామంటే కన్నాగారుని ఎస్పీతో మాట్లాడాను మీరు కంప్లైంట్ ఇవ్వండి అన్నాడు సరే వచ్చేసి కంప్లైంట్ ఇస్తే మరి ఊర్లో వాళ్ళు వాళ్ళకి నాకు ఏ గొడవ లేదు ఎందుకు కొట్టారా అడిగా వీళ్ళంతా రెడ్లండి వైసీపీ వాళ్ళు ఈ ఊరంతా జనసేన వచ్చండి వీళ్ళు హార్న్లు కొట్టుకుంటూ వచ్చారు మీరు వచ్చారు ర్యాలీగా తీసుకొచ్చారు మీరేం తెలియదు మరి వాళ్ళు నన్ను కొట్టలేదుగా అంతే కదా సరే కేసు పెట్టద్దు అన్న తెల్లారిలోపు ఆ పెద్ద మనుషులు అందరూ చేరి ఒక ప్రముఖ నాయకుడి ద్వారా వైసీపీ నాయకుడు నాకు ఫోన్ రెండు మీరు కేసు పెట్టద్దు మీ కెమెరాలు పగిలినా కదా అది ఏదో వచ్చి మేము అంతవరకు నష్టపరిహారం ఇస్తామండి అన్నాడు మంచిదండి రెండు అన్నాను నేను ఎయిర్పోర్ట్ దగ్గర వాళ్ళే వచ్చారు నలుగురు వాళ్ళు వచ్చి పెద్ద మనుషులు వచ్చి ఏం చేద్దామంటే సార్ మా ఊర్లో ఊళ్ళో బాబు తెలియదు సార్ మీరంటే అభిమానం మీరు అందరి కోసం పనిచేస్తారు కాబట్టి మీ కెమెరా ఎంత అయిందో మేము కట్టేస్తాం సార్ కేసు ఏమవుతుంది సార్ విత్తరా చేసుకున్నాడు మంచిదయ్యా పెద్ద మనుషులు వచ్చారన్నాను దాని సెటిల్మెంట్ ఏంటంటే సెటిల్మెంటే నేను వాళ్ళ కేసు పెట్టి ఇబ్బంది పెడితే అంటే సెటిల్మెంట్కి ఒక సెటిల్కి ఇద్దరి మధ్య తేడా చెప్పారు అట్ర సెటిల్ చేసుకుంటాం అంతగానే నిజంగా నేను సెటిల్మెంట్ చేసుకుంటే నా మీద ఎన్నో కేసులు ఉండాలిగా ఎవరన్నా ఆరోపణ చేయాలిగా ఎప్పుడన్నా మీడియాలో చూసారా ఏ ఛానల్లో కానీ బయట కానీ నాకు తెలియని ఎమ్మెల్యే అంటూ లేడు బోత్ పార్టీస్ ఇప్పుడు బీజేపీ సహా జనసేన సహా ఎవరన్నా వచ్చి నేను అదే చెప్పి మొన్న నన్ను అడిగారు ఏంటి సార్ మీరు పెద్ద మీద సెటిల్మెంట్ చేశారంట కదా బెదిరించారని అంటే ఇప్పుడు మీకు కూడా అదే చెబుతున్నాను మీ ఛానల్ దృష్టికి సార్ మీరు మీ వలన పలాడవా నష్టపోయాడు అంటే నాయకుడు తీసుకురండి అతను ఎంత నష్టపోయాడు మీరే అడగండి ఐదున్నర గంట ఒక లక్ష ఎక్కువ ఇస్తారు మీకు కూడా గిఫ్ట్ ఇస్తారు అంత ఓపెన్గా ఉన్నా నేను ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా మైరామ్ మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి మైరా మీడియాకి సంబంధించిన సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా సబ్స్క్రైబ్ मेरा वीडियो చూడండి ఎంజాయ్ చేయండి